బుట్టబొమ్మల సొగసులు తప్పెటగుళ్ల సవ్వడి ధింసా వయ్యారాలు చెట్టు భజన సందడి పులివేషాల చిందులు నివ్వెరపరిచే కర్రసాము ఆశ్చర్యపరిచే కత్తిసాము కోలాటాల కోలాహలం ఇలా ఒక్కటేంటి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జానపద కళా బృందాల హోరు జనంలో హుషారు నింపింది ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో లీడర్ వివి రమణమూర్తి సారథ్యంలో గురువారం నిర్వహించిన ఈ వేడుక విశాఖ చరిత్రలో అతిపెద్ద పండుగలా నిలిచిపోతుంది ఉత్తరాంధ్ర జాతర నగరాన్ని ఉర్రూతలూగించింది ముందుగా బీచ్ రోడ్లో జనసంద్రం సాక్షిగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు వివిధ కళా బృందాల ప్రదర్శనలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి దారి పొడుగున కోలాహలంగా సాగుతూ సాయంత్రం సుమారు ఐదు గంటలకు గురజాడ కళాక్షేత్రానికి చేరుకున్నాయి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రజల సందడి మధ్య రాత్రి పది గంటల వరకు జానపద సంబరాలు అంబరాన్నంటాయి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రాక అదనపు ఆకర్షణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించి పులకించడం ఓ విశేషం రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత లోక్ నాయక్ ఫౌండేషన్ చైర్మన్ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ దువ్వావరపు రామారావు తదితరులు కార్యక్రమానికి నిండుదనం తీసుకొచ్చారు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి వినతి మేరకు కళాకారులందరికీ పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటించడం గొప్ప విశేషం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర జానపద జాతర విశాఖ నగరంలో కన్నుల పండుగగా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక కమిషన్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రైటర్స్ అకాడమీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులంతా గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డుకు చేరుకుని తమ ప్రదర్శనలతో సందడి చేశారు పులివేషాలు డప్పుల మోత తప్పెటగుళ్ళతో ధింసా నృత్యాలతో నగరవాసుల్ని అలరించారు అక్కడి నుంచి ప్రదర్శనలు నృత్యాలతో సిరుపురంలోని గురజాడ కళాక్షేత్రం వరకు కళాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు అంతరించిపోతున్న జానపద ప్రదర్శనలు కళలు నృత్యాలు ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో విశాఖలో పండగ వాతావరణం నెలకొంది పేద కళాకారుల్ని కాపాడుకుంటామని గత ప్రభుత్వం కళాకారుల పెన్షన్ కూడా జనరల్ పింఛన్లలో కలిపేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాట్లాడి పేద కళాకారులకు పెన్షన్ అందేలా చూస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు ఉత్తరాంధ్ర జానపద జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ అనితర సాధ్యంగా లీడర్ రమణమూర్తి అత్యద్భుతంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారని కొనియాడారు హాస్య నటుడు బ్రహ్మానందం సభకు రావడంతో నిండుదనం వచ్చిందన్నారు జనంలో నుంచి పుట్టిన జనపదాలే జానపదాలు అన్నారు ఆ జానపద కళల్ని భవిష్యత్ తరాలకు తెలియచేసేందుకు కృషి చేస్తున్న రైటర్స్ అకాడమీ అధ్యక్షులు రమణమూర్తిని అభినందిస్తూ దీన్ని కొనసాగిద్దామని హామీ ఇచ్చారు జానపద కళల్లో కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు కళాకారుల్లో కూడా వారసులు రావాలని ఆకాంక్షించారు ఆ దిశగా ప్రజాకవి వంగపండు కుమారుడు దుష్యంత్ పాల్గొనడంపై ఆనందం వ్యక్తం చేశారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పినట్టు తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు భాషని ఉత్తరాంధ్ర మాండలికాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు మాతృభాష తల్లిలాంటిదని తెలుగు భాషను విస్తృతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని అన్నారు రానున్న రోజుల్లో ఏపీలోని అన్ని ప్రాంతాల్లో కూడా జానపద కళలను పెంచి పోషించాలన్నారు తెలుగు వారి సంపద అయిన జానపదాలు పద్యం నాటకాలు నాటికలు సాంస్కృతిక నృత్యాలను కాపాడుకుందామని ఆయన స్పష్టం చేశారు తల్లి లాంటి జానపదాన్ని తిరిగి బతికించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు ఉత్తరాంధ్ర జానపద జాతర సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆమె ప్రసంగిస్తూ జనపదమే జానపదం అన్నారు జానపదాల్ని మరచిపోతే కన్న తల్లిని మరిచిపోయినట్టే అన్నారు చితికిపోయిన పేద కళాకారులే జానపదాల్ని బతికిస్తున్నారన్నారు ఉత్తరాంధ్ర జానపద కళల పరిరక్షణకు కృషి చేస్తున్న లీడర్ రమణమూర్తికి అభినందనలు తెలిపారు ఎంత సీరియస్ గా ఉన్నా మనసులో బాధ ఉన్నా బ్రహ్మానందాన్ని చూడగానే అది పోతుందని చమత్కరించారు ఆయన హాస్య నటుడితో పాటు మంచి చిత్రకారుడు కూడా అన్నారు కళలు కళాకారులు కవులు సంప్రదాయ నృత్యాలకు ఉత్తరాంధ్ర పుట్టినిల్లని ప్రముఖ సినీ హాస్య నటులు బ్రహ్మానందం అన్నారు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా రైటర్స్ అకాడమీ నేతృత్వంలో గురువారం సాయంత్రం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర జానపద జాతర రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఆయన విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు ప్రదర్శనలు ఆయన తిలకించారు అనంతరం సభలో ప్రసంగిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచన లీడర్ రమణమూర్తికి రావడం గొప్ప విషయమన్నారు అందుకే ఆయన అంటే తనకెంతో ఇష్టమన్నారు పేద కళాకారుల జీవన విధానాల గురించి ఆలోచించడం గొప్ప మానవత్వమని కొనియాడారు జనపదం నుంచే జానపదం వచ్చిందని పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ చెప్పారని గుర్తు చేశారు ప్రకృతిలోని శబ్దాల నుంచి లిపిలేని భాష వస్తే ఆ భాషకి లిపి వచ్చిందని తద్వారా జానపద కళలు వచ్చాయన్నారు ప్రపంచవ్యాప్తంగా జానపద దినోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు ఆయా ప్రాంతాల బట్టి జానపద కళలుంటాయన్నారు డొక్కా సీతమ్మ రాములమ్మ వంటి మహా వ్యక్తులు పేదలకు సాయం చేశారన్నారు వారి స్ఫూర్తి సినీ నటుడు పవన్ కళ్యాణ్లో కనిపిస్తుందని తెలిపారు మేలు చేసేవారిని గుర్తు పెట్టుకోవాలని అలా రమణమూర్తిని తాను గుర్తు పెట్టుకున్నానన్నారు చప్పట్లే ఆకలి గల పేద కళాకారులకు సన్మానమని ఒక కవి చెప్పారన్నారు మహాకవులు గురజాడ శ్రీశ్రీ ప్రజాకవి వంగపండు ప్రసాదరావు రాచకొండ విశ్వనాథ శాస్త్రి వంటి వారు ఉత్తరాంధ్ర కవులే అని చెప్పారు కళాకారులకు ఈ దినం శుభ దినం అన్నారు కళాకారుల వల్ల రాజులు బతికారని కానీ రాజుల వల్ల కళాకారులు బతకలేదని అన్నారు కార్యసాధన లక్ష్యం రమణమూర్తిలో ఉందని అందుకే ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు పద్మ విభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బౌద్ధం ఇక్కడ పుట్టి శిథిలమైనట్టు ఉత్తరాంధ్ర జానపద కళలు అలా శిథిలావస్థ స్థితిలోకి చేరుకున్నాయని పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు వీటిని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు జానపద కళలను పునరుజ్జీవింపచేస్తున్న రమణమూర్తిని ఆయన అభినందించారు బుర్ర కథలు హరికథలు పౌరాణికాలు వంటి సాంస్కృతిక కళలను కాపాడుకోవాలన్నారు మరో అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి రచయిత దాడి వీరభద్రరావు మాట్లాడుతూ ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా జానపద జాతర ఏర్పాటు చేయడం బాగుందన్నారు రమణమూర్తి ఏర్పాటు చేసిన జానపద జాతర కార్యక్రమం నిండుగా ఉందన్నారు ఆనాడు విజయవాడలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు రోజుల పాటు జానపద ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు ఆ ఉత్సవాలను మరిపించేలా రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ జానపద ఉత్సవాలను చూస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం పేద కళాకారులకు పెన్షన్ ఏర్పాటు చేసిందని ఏపీలో మాత్రం అధికారులు అంగీకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు మంత్రులు దీనిపై దృష్టి సారించి పెన్షన్ అందేలా చూడాలని కోరారు కరోనా సమయంలో వారంతా చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు జానపద కళలు అంతరించిపోతున్న సమయంలో జానపద జాతర వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు పేర్కొన్నారు సభకు అధ్యక్షత వహించిన రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మాట్లాడుతూ ఫార్మాసిటీ ప్రమాదం తమను కలచివేసిందన్నారు వాస్తవానికి జాతర రద్దు చేద్దామని అనుకున్నామని అప్పటికే కళాకారులు ఇక్కడకు చేరుకోవడంతో అది వీలు కాలేదని తెలిపారు గ్రామాలు పల్లెల్లో శ్రామికులు పగటి వేళ పొలం పనులు చేసుకుంటూ సాయంత్రం వేళ జానపదాలు ప్రదర్శిస్తుంటారని ఆ జానపదాల్ని అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఎంతో మంది కళాకారులు సంగీతం నృత్యాలు నేర్చుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని విశాఖలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటక మంత్రిని అభ్యర్థించారు అదేవిధంగా రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం నిర్మించాలని పేద కళాకారుల్ని ఆదుకోవాలని ఆయన మంత్రి దుర్గేష్ను కోరారు రైటర్స్ అకాడమీకి మొదటి నుంచి అండగా దాడి కొనియాడారు దినపత్రికకు సోషల్ మీడియాలో లక్షన్నర వ్యూస్ దాటిన సందర్భంగా లండన్ నుంచి వచ్చిన యూట్యూబ్ ప్రత్యేక మెమంటోను బ్రహ్మానందం ఈ సందర్భంగా ఆవిష్కరించారు వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో జానపద జాతర నిర్వహిస్తామని కార్యక్రమ సారథి రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ప్రకటించారు ఉత్తరాంధ్ర జానపద జాతరకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రంలోని కృష్ణా పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లాల నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కళా బృందాలు వచ్చాయని చెప్పారు వచ్చే ప్రపంచ జానపద దినోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేరెన్నికగన్న జానపద రీతులను రప్పించి ఇక్కడి ప్రజలకు పరిచయం చేస్తామని వెల్లడించారు పద్మశ్రీ బ్రహ్మానందం షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేశారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన్ని కళా బృందాలను ఇక్కడికి పంపడమే కాకుండా స్వయంగా విచ్చేసి కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించడం చాలా సంతోషం కలిగించిందని చెప్పారు అచ్యుతాపురం సెద్దిలో ఘోర ప్రమాదం నేపథ్యంలో మంత్రి అనిత తీరిక లేకుండా ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు